సిద్ధిపేట సిద్ధిపేటవారు సమర్పించు జాబిలి తెలుగు పాఠ్యపుస్తకం మూడవ తరగతి పద్నాలుగవ పాఠం పేజీ సంఖ్య ఒక వంద ఇరవై మూడు నుండి ఒక వంద ముప్పై వరకు చెట్టు కోరిక పేజీ సంఖ్య ఒక వంద ఇరవై నాలుగు ఒక దట్టమైన అడవి మధ్యలో ఒక అందమైన చిన్న మామిడి చెట్టు ఉండేది దాని సన్నని కొమ్మల మధ్యల నుంచి దూరడం అంటే గాలికి ఎంతో ఇష్టం ఆ కొమ్మల మీద కూర్చోవడం అంటే పక్షులకు ఇష్టం ఒక్కొక్కప్పుడు కోతులు కొమ్మలను పట్టుకొని ఆడుకుంటూ ఊగుతూ ఉండేవి చెట్ల తొర్రల్లో చీమలు కాపురం ఉండేవి ఉడుతలు పైకి కిందికి తిరుగుతూ సంబురంగా ఉండేవి వీటన్నిటితో చెట్టు సోపతి చేసుకున్నది ఇవన్నీ చెప్పే ముచ్చట్లు వినడం చెట్టుకు చాలా ఇష్టం ఒక రోజున చెట్టు మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని పక్షులను అడిగింది గూడు కట్టడం కోసం గడ్డి పుల్లలు ఏరుకొస్తున్నా అన్నది ఒక పక్షి ఇంకొక పక్షి ఆహారం కోసం నేను తిరగని చోటు లేదు చివరికి ఒక పాప తినడానికి కొన్ని గింజలు పెట్టింది అని సంభురంగా చెప్పింది ఈ లోపల కోతులు వచ్చాయి ఎక్కడి నుంచి వస్తున్నారు అని కోతులను అడిగింది చెట్టు కోతులు మేము ఈరోజు గుడికి వెళ్ళాం అక్కడ అరటిపండ్లు కొబ్బరి ముక్కలు దొరికాయి దారిలో జామ పండ్ల తోటకు పోయాం ఆ తోటలో పండ్లు తెంపుకొని తిన్నాం అక్కడే టోపీలు అమ్ముతున్న ఆయన దగ్గర టోపీలన్నీ గుంజుకొచ్చినం ఇదిగో మా నెత్తుల మీద చూడు అంటూ టోపీలను చూపించాయి పేజీ సంఖ్య ఒక వంద ఇరవై ఐదు చిన్న మామిడి చెట్టు నవ్వింది మీరు భలే గమ్మత్తు చేస్తున్నారే అన్నది అంతలో చీమలు బారులు కట్టి తొర్రలోకి రావడం చూసింది చీమల్ని అడిగింది చెట్టు మీరు ఎక్కడికి పోయి వస్తున్నారు అని అందుకు చీమలు వచ్చేది వానాకాలం కదా ముందుచూపుతో తిండి సంపాదించుకొని తెస్తున్నాం అని చెప్పాయి ఊళ్ళో పిల్లలకు ఉసిరికాయలు తెంపి ఇచ్చాం మేము కొన్ని వస్తున్నాం అని ఉడుతలు కూడా చెప్పాయి అందరూ వెళ్ళిపోయాక ఒంటరిగా మిగిలిపోయిన చిన్నమామిడి చెట్టు నిట్టూర్చింది నేనెప్పుడు ఎక్కడికి పోలేను అని కండ్లల్లా నీళ్లు తెచ్చుకున్నది ఏడువకే నా చిన్ని చెట్టా అని పక్కనున్న పెద్ద చెట్టు ఊరుకో పెట్టింది మనం చెట్లం ఒకచోట నిలకడగా నిటారుగా నిలిచి ఉంటాం మనం పక్షులకు ఉడుతలకు కీటకాలకు ఇంకా అనేక జీవులకు నివాసం కల్పిస్తాం మనం ఇట్లా ఒకచోట నిలిచి ఉండకపోతే కాయలు పండ్లు ఎట్లా భరిస్తాం మనం భూమిని పట్టుకొని ఉండకపోతే మట్టి కొట్టుకపోదా అన్నది పెద్ద చెట్టు వీటితో నాకేం సంబంధం అని చిన్న చెట్టు నారాజైంది నాకు కూడా పక్షుల్లా కోతుల్లా చీమల్లా తిరగాలని ఉన్నది ఎగరాలని ఉన్నది అని చిన్న చెట్టు అనుకున్నది నిజంగా అట్లా జరిగితే ఎంత మంచిగుండేదో అని చిన్న చెట్టు వాపోయింది అట్లా జరగాలని వనదేవతను కోరుకున్నది చిన్న చెట్టు అట్లా అనుకుందో లేదో చెట్టు వేర్లు భూమిలో కదిలాయి భూమిపైకి వచ్చాయి అరే నేను కూడా నడుస్తున్నా అని చెట్టు సంతోషపడ్డది నేనింక ప్రపంచమంతా చూసి వస్తా అనుకుంటూ చిన్న చెట్టు అడవిలోంచి బయలుదేరింది చెట్టు అట్లా నడుచుకుంటూ పోతున్నది దానికి రోడ్డు పక్కన వంట వండుకుంటున్న వాళ్ళు కనిపించారు నడిచే చెట్టును చూసి భయపడి పారిపోయారు చిన్న చెట్టు నవ్వుకున్నది అది నిప్పును చూసింది ఇదెట్లా ఉంటుందో చూద్దామని ఒక కొమ్మను నిప్పు మీదకు వంచింది నిప్పు తగలగానే కొమ్మ అంటుకున్నది మంటలు మీదికి లేవడం మొదలైంది పేజీ సంఖ్య ఒక వంద ఇరవై ఆరు అమ్మో మంట అమ్మో బాధ అనుకుంటూ ఏడ్చింది కాపాడండి కాపాడండి అని మొత్తుకున్నది పక్షులు ఈ చెట్టు అరుపులు విన్నాయి ఆకాశంలో పైకెగిరి గాలికి చెప్పాయి మా స్నేహితుణ్ణి కాపాడమని వేడుకున్నాయి గాలి దబదబా పోయి ఒక మేఘాన్ని ఇటుదిక్కు తెచ్చింది దాంతో మబ్బు వచ్చింది వాన కురువడం మొదలుపెట్టింది మంట ఆరిపోయింది చెట్టు హమ్మయ్యా అని దమ్ము తీసుకున్నది చెట్టు మళ్ళీ ముందుకు నడిచింది దాని కొమ్మలు చాలా కాలిపోయాయి దాని అందం కూడా తగ్గిపోయింది అట్లా నడుస్తూ నడుస్తూ మిట్టపల్లి అనే ఊరు చేరుకున్నది జీవితంలో ఇంతవరకు అది ఊరు ఎట్లా ఉంటుందో చూడలేదు అందుకని అది ఆశ్చర్యంతో అట్లా చూసుకుంటూ నిలబడ్డది ఇంతలో కట్టెలు వాళ్ళు ఇద్దరు నడుస్తున్న చెట్టును చూశారు దగ్గరకొచ్చి కొమ్మలు విరుచుడు మొదలుపెట్టారు చెట్టెక్కి కాయలు తెంపుకోసాగారు అయ్యయ్యో ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి అని చెట్టు మొత్తుకున్నది ఆ మొత్తుకునుడు గండుచీమలు విన్నాయి వెంటనే బయటకు వచ్చాయి కట్టెలు కొట్టే వాళ్ళ పెయ్యి మీదికి పాకి బాగా కుట్టాయి వాళ్ళు భయపడి పారిపోయారు చిన్నమామిడి చెట్టు తన రూపం చూసుకుని బాధపడుతూ ముందుకు సాగింది తొవ్వలో దానికి బాగా దూపైంది ఆకలైంది కానీ దాని ఆకలి తీర్చేవారే లేరు చెట్టు బాధతో ముందుకు సాగింది రోడ్డు మధ్యలో నడుస్తున్న చెట్టును చూసి అందరూ తికమకపడ్డారు చెట్టును తప్పించే ప్రయత్నంలో బస్సులు కార్లు బండ్లు ఒకదానికొకటి గుద్దుకున్నాయి చెట్టును పోలీసాయన చూశాడు చెట్టు రోడ్డు మీద నడువరాదు అంటూ చిన్న చెట్టును గొరగొర గుంజుకపోయాడు అయ్యో అయ్యో సాయం చేయండి నన్ను కాపాడండి అని చిన్న చెట్టు గట్టిగా ఏడ్చింది ఈసారి కోతులు చెట్టును కాపాడ్డానికి ఉరికురికి వచ్చాయి పోలీసాయన మీదకు దూకబోయాయి పోలీసాయన కోతులను తరిమికొట్టాడు అదను చూసి చెట్టు కూడా ఉరికింది ఉరికి ఉరికి తిరిగి అడవికి చేరింది తనకు నడక వద్దే వద్దని వనదేవతను వేడుకున్నది పక్కనున్న పెద్ద చెట్లు నువ్వు చాలా మారిపోయావు విశాల ప్రపంచాన్ని చూశావా కోరిక తీరిందా ఎట్లున్నది అంటూ ప్రశ్నల వర్షం కురిపించాయి ఈ అడవిలో ఉన్నంత సుఖం ఇంకెక్కడా లేదని తెలుసుకున్న బుద్ధి వచ్చింది అని చెట్టు చెప్పింది కొంతకాలానికి మామిడి చెట్టుకు కొత్త చిగుళ్ళు మొలిచాయి కొత్త కొమ్మలు పెరిగాయి అన్ని జీవులకు అది నీడనిస్తూ వాటితో ఆనందంగా జీవించసాగింది